హలో అండి, నమస్తే. మిద్దె తోటకు స్వాగతం. అయితే ఈరోజు మొక్కలకు మనము ఇంకొక ఎరువు ఎలా ఇవ్వాలి అనేది మనము తెలుసుకుందామండి. ఇది శిలీంద్రనాశిని. ఈ ఎరువు అంటే మనం శిలీంద్రనాశిని అంటే మనము మొక్కలు ఇంత ఇష్టంగా పెంచుకుంటున్నాం కదండి, ఓ కళ్ళ ముందే కొన్ని మొక్కలు ఎండు తెగులు వచ్చేసి లేదా వేరుకుళ్ళు వచ్చేసి అలా లేదా మొదలు వే మొక్క మొదలు మురిగి అలాంటి తెగుళ్ళు వచ్చేసి మొక్క ఎండిపోవడం చనిపోవడం జరుగుతుంది. అది మనం ఎంత బాధపడతామో మనకు అందరికీ తెలుసు. అయితే అలాంటి దానికోసం నివారణ ఏమిస్తే చెట్లు ఆరోగ్యంగా ఉంటాయో మనం ఇప్పుడు తెలుసుకుందామండి. వెల్కమ్ టు లతాస్ టెరెస్ గార్డెన్. అయితే ఇప్పుడు ఆ శిలీంద్రనాశినికి మనం ఏమేమి వాడాలి అనేటువంటివి ఇప్పుడు మీకు చూపిస్తానండి. ఇది చూడండి, పశువుల ఎరువు. పశువుల ఏదో ఒక పశువుల ఎరువు అండి తీసుకోవాలి. పశువుల ఎరువు తీసుకున్న అంటే నేను క్వాంటిటీ కూడా చెప్తున్నాను. ఇది 10 కేజీలకు అంటే నా తోట చాలా పెద్దది కదండి, మొక్కలు ఎక్కువ కదండి, అందుకని నాకు 10 కిలోల ఎరువు తీసుకుంటున్నాను, 10 కిలోల పశువుల ఎరువు తీసుకుంటున్నాను. ఇది చాలా లైట్ వెయిట్లో ఉందండి. అసలు ఎంత లైట్గా ఉందో, మీరు క్వాంటిటీ ఎక్కువ ఉంది అని అనుకున్నారు, అంటే ఇది 10 కిలోలు సరిపోతుంది. ఇది కాబట్టి చాలా లైట్ వెయిట్లో ఉంది. చూడండి, ఈ బ్యాగ్లో నుంచి కూడా పోస్తానండి. పది కిలోల ఎరువు తీసుకోవాలండి. చూడండి, పది కిలోల పశువుల ఎరువు. మీకు ఏది దొరికినా తీసుకోండి పశువుల ఎరువు. ఇదన్నే కాదు, నాకు ఇది ఆవుది దొరికింది కాబట్టి ఆవుది వాడుతున్నాను. ఇదివరకే చెప్పాను మీకు, మీకు ఏది దొరికినా తీసుకోండి. మేకల ఎరువు, బాగా చీకిన పశువుల ఎరువు, ఏదైనా సరే బాగా తీసుకోండి. తర్వాత 10 కిలోల పశువుల ఎరువు అండి. వేపపిండి 1 కేజీ అండి. చూడండి, బెల్లం 100 గ్రాములు అండి. ఇది ట్రైకోడర్మా అండి. మెయిన్ ఇందులో శిలీంద్రనాశిని అని చెప్పాం కదా, ట్రైకోడర్మా పౌడరు. అయితే కేఎన్ బయోసైన్సెస్ వాళ్ళదండి. ఇది బాచుపల్లిలో ఉంటుంది, ఆన్లైన్లో కూడా మీకు దొరుకుతుంది. మేము డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇస్తాము, దీనిది అమెజాన్లో ఉంటుంది. అయితే ఇది 150 వాడుకోవాలండి, 150 గ్రామ్స్ వాడుకోవాలండి. ఇది 50 గ్రామ్స్, ఈ కప్ వచ్చేసి 50 గ్రామ్స్, దీంతో 3 తీసుకుందాము. ఇది 150 గ్రామ్స్. ఇప్పుడు మీకు తెలిసింది కదండి, ఇది 10 కిలోల ఎరువు తీసుకుంటే కిలో వేపపిండి, 100 గ్రాముల బెల్లము, ఇది 150 గ్రాముల ట్రైకోడర్మా తీసుకుందామండి. ఇప్పుడు ఎలా తయారు చేయాలి అనేది చూపిస్తానండి మీకు. చూడండి, వేపపిండి 1 కేజీ అండి. అంటే మొన్న చెప్పాను కదా, ఈ డబ్బాతో 1.5 తీసుకుంటే 1 కేజీ అవుతుందండి. అంటే లైట్ వెయిట్ ఉంటుంది కదా వేపపిండి, అందుకని 1.5 డబ్బా తీసుకుంటే 1 కేజీ అవుతుందన్నమాట. 1 కేజీ వేపపిండి తీసుకున్నాను. తర్వాత ట్రైకోడర్మా అనేది 50 గ్రామ్స్ కదండి, ఇది 50 గ్రామ్స్ అండి, 150 గ్రామ్స్ తీసుకోవాలి. ఈ కప్ వచ్చేసి 50 గ్రామ్స్. అయితే దీన్ని యాక్చువల్గా పొరలు పొరలుగా చల్లుకోవాలండి మనం దీని మీద ఈ ఎరువులో. చూడండి, పొరలు పొరలుగా చల్లుకోవాలి అంటే నేను కలుపుతానండి ఇప్పుడు దీన్ని. అంటే పశువుల ఎరువు మొత్తం ఒకేసారి పోసేసాను కాబట్టి పొరలుగా చల్లుకోవటానికి లేదు. ఇప్పుడు దీన్ని మీకు కలిపి చూపిస్తాను. అంటే దీనివల్ల బెనిఫిట్ ఏంటంటేనండి, ఈ ట్రైకోడర్మా శిలీంద్రనాశిని, మనకు మట్టిలో చాలా శిలీంద్రాలు ఉంటాయండి, మొక్కను పాడు చేసే శిలీంద్రాలు. ఇది ఇప్పుడు మనం నీళ్ళల్లో నానబెట్టుకుందామండి బెల్లాన్ని. 100 గ్రామ్స్ బెల్లం అని చెప్పాను కదా, కొంచెం వాటర్లో నానబెట్టుకుందాం దీన్ని. చూడండి, చాలండి, కొన్ని ఒక 1/2 లీటర్ పైనే వాటర్ తీసుకోండి. ఇది నానుతుంది కాసేపు. ఇలా కలుపుకుందామండి. ట్రైకోడర్మా విరిడి అనేది పొరలు పొరలుగా పోసుకోవాలని చెప్పాను కదా, ఇలా కలిపేసుకుందాం మనం వేపపిండి, ట్రైకోడర్మా అనేది
ఇలా కలిపేసుకుందాం. అయితే ఇది మెయిన్గా ఏంటంటే మనకు మట్టిలో ఉన్నటువంటి శిలీంధ్రాలను నాశనం చేసేటువంటి శిలీంధ్రం అండి. ఇది కూడా ఒక శిలీంధ్రమే, ట్రైకోడర్మా అనేటువంటిది కూడా ఒక శిలీంధ్రమే. కాబట్టి శిలీంధ్రమే శిలీంధ్ర నాశనికి ఉపయోగపడుతుంది అన్నమాట. అలా తయారు చేశారు మన సైంటిస్టులు. అయితే భూమిలో ఉన్నటువంటి శిలీంధ్ర నాశని ఏంటి అంటే ఎండు తెగులు అండి. మెయిన్ మనకు మొక్కల్లో వచ్చేది ఎండు తెగులు, తర్వాత వేరుకుళ్ళు తెగులు. వేరుకుళ్ళు, ఎండు తెగులు, మొక్క కాండం కూడా ఒక్కోసారి మనకు తెగులు కనబడుతుంది మీరు బాగా గమనిస్తే. అప్పుడు మొక్క ఏమవుతుందంటే కళ్ళెదురుగానే మాడిపోవటము, చనిపోవటము జరుగుతుంది. చూసారా, ఇలా అంతా కలిపేసుకున్నాము. కలిపేసుకొని దీన్ని చూడండి, అంటే ఇది మండ కట్టుకోవాలండి. ఊళ్ళల్లో వ్యవసాయం చేసేవాళ్ళు అంటారు జనరల్గా ఏదైనా సరే వరి మండ కట్టుకోవటం అలాంటి వర్డ్స్ వాడుతూ ఉంటారు. దీన్ని మండ కట్టుకుందామండి. ఇప్పుడు ఈ బెల్లం నీళ్ళు చల్లుదాం. చూడండి, బెల్లం బాగా కరిగిపోయింది. ఈ బెల్లం నీళ్ళను దీని మీద చల్లుదాం. అంటే ఈ బెల్లం నీళ్ళతో ఈ ట్రైకోడర్మా విరిడి అనేది శిలీంధ్రాన్ని తొందరగా యాక్టివేట్ చేయడానికి బాగా యూజ్ అవుతుందన్నమాట. చూడండి, బెల్లం మొత్తం కరిగిపోయింది. ఈ బెల్లం నీళ్ళని ఇలా మొత్తం చుట్టూ పోసుకొని కలుపుదామండి. కలిపి మళ్ళీ దీన్ని మొత్తం ఈ ఎరువు బాగా తడిసే వరకు నీళ్లు చల్లుకోవాలండి. బాగా తడపాలి ఈ ఎరువు మొత్తం, బాగా తడపాలి. అయితే అప్పుడు ఈ శిలీంధ్ర నాశిని అనేది మనకి ఏదైతే ట్రైకోడర్మా ఉందో అది బాగా ఈ ఎరువులో మొత్తం కలిసి యాక్టివేట్ అవుతుందన్నమాట. అది అప్పుడు మనకు ఇది ట్రైకోడర్మా విరిడి అనేది మనం మొక్కలకు వాడుకోవటానికి రెడీ అయినట్టు. అయితే ఇది ఎట్లా వాడుకోవాలంటే మొక్కలకు నీళ్లు పట్టిన తర్వాత కుండీలన్నీ పచ్చిగా ఉండాలండి. బాగా తడిగా ఉన్నప్పుడే దీన్ని వేసుకోవాలి. చూడండి, ఇలా బాగా కలిపేశాము. దీన్ని మొత్తం తడిసేలాగా మనం ఇప్పుడు నీళ్లు చల్లుకొని మండ కట్టడం అంటారండి. మండ కట్టడం అంటే మొత్తం తడిసిన తర్వాత పట్టా కప్పి ఉంచుకోవటం. అయితే ఇప్పుడు వానాకాలం కదా, మనం ఇక్కడే పట్టా కప్పి ఉంచలేము, డాబా పైన ఉంచలేము. కాబట్టి ఒక దాంట్లోకి ఎత్తుకొని ఒక టబ్బో లేకపోతే ఒక బ్యాగ్ ఏదన్నా ఒక దాంట్లోకి ఎత్తుకొని మనం అలా ఒక 7 రోజులో 9 రోజులో ఉంచుకుంటే ఇది రెడీ అవుతుందండి. అప్పటికి రెడీ అవుతుంది ఇది. తర్వాత ఈ రెడీ అయిన దాన్ని అంటే రోజు తడుపుతూ ఉండాలండి దీన్ని. ఈ మండని పట్టా కప్పిన తర్వాత పట్టా తీసి రోజు తడుపుతూ ఉండాలి నీళ్లతో. తడిపి మళ్ళీ పట్టా కప్పాలి. అప్పుడు 7 రోజులు అలాగే చేయాలి. చేసిన తర్వాత 7 రోజులు లేదా 9 రోజులు చేసిన తర్వాత దీన్ని వాడుకోవాల్సి ఉంటుంది. అయితే మనం ఎప్పుడైతే వాడుకోవటానికి చూసాం 7 రోజులు 9 రోజుల తర్వాత చూస్తే బాగా బూజులాగా తయారవుతుందండి దీని మీద మొత్తం. అంటే ఇది శిలీంధ్రం ఏంటంటే బూజులాగే ఉంటుందండి ట్రైకోడర్మా అనేది. కాబట్టి పౌడర్ అంటే ట్రైకోడర్మా పౌడరు అది బూజు పడుతుంది బాగా. ఇదంతా బూజు వస్తుంది, ఫంగస్ లాగా వస్తుంది. అప్పుడు రెడీ అయినట్టు అర్థం చేసుకోవాలి మనం దీన్ని. అంటే ఇప్పుడు పొలాల్లో చేసే రైతులు కూడా అంటే న్యాచురల్ ఫార్మింగ్ చేసేవాళ్ళు ఇలా కూడా వాడుతున్నారు, పొలాల్లో కూడా వాడుతున్నారు. అయితే మనకి ఇది మిద్దె తోటల్లో 1 మొక్క 2 మొక్కలు పెంచుకునే వాళ్ళం అండి మనము. మొక్క చనిపోతే ఎంతో బాధపడతాము. మొక్క ఏదన్నా అయినా వేరుకుళ్ళు వచ్చినా కళ్ళెదుటే ఎండు తెగులు వచ్చినా చాలా బాధపడిపోతాము. కాబట్టి అలాంటి వేరుకుళ్ళు అనేది మనము నివారించడానికి, తర్వాత ఎండు తెగులు నివారించడానికి అని చెప్పి ఇది మనము వాడుకుందాం, ఈ ఎరువుని వాడుకుందాము.
అయితే అది కూడా మీకు చూపిస్తానండి. 7 రోజుల తర్వాత మీకు ఈ శిలీంద్రం అనేది అంటే మొత్తం రెడీ అయిన తర్వాత ఫంగస్ ఒక బూజు లాంటి పొర వస్తుంది, అది చూపిస్తాను మీకు. చూపించి అప్పుడు ఎలా వాడాలనేది కూడా మీకు చెప్తానండి. అయితే ఇలా అండి మండ కట్టాము. ఇప్పుడు మండ కట్టడం అంటేనండి పొలాల్లో చెట్ల కింద మండ కడతారు, నీడకు మండ కడతారు. అయితే మనకి ఇట్లా మేడల పైన అంటే డాబా పైన మండ కట్టడం కుదరదు కాబట్టి ఒక టబ్బులోకి ఎత్తుకుందామండి. దీన్ని టబ్బులోకి ఎత్తుకున్న తర్వాత రోజు నీళ్లు పోస్తూ ఒక పట్ట కప్పి ఉంచుదాం దీని మీద. అయితే దీని ఉపయోగం అనేది ఒకసారి అంటే ఈరోజు మనం తెలుసుకున్నది ఏంటంటే ట్రైకోడర్మా విరిడిని ఎరువు ద్వారా ఎలా అందించాలి మొక్కలకు అనే విషయం అండి. అంటే మెయిన్ శిలీంద్రనాశిని అనేది మట్టిలో సహజంగా ఉంటుంది. అంటే అది వేరుకుళ్ళుకి ఆ శిలీంద్రనాశిని ఏంటంటే వేరుకుళ్ళు ఎండుతెగులు మెయిన్ రీజన్ అండి మొక్కలకు. ఎండుతెగులు వేరుకుళ్ళు కాండం తెగులు అంటారు. ఈ మూడింటిని నివారించడానికని చెప్పి ఇప్పుడు మనం ఈ ట్రైకోడర్మాని ఎరువు ద్వారా అంటే వేప పిండి తర్వాత పశువుల ఎరువు ట్రైకోడర్మా బెల్లం నీళ్ళు ఈ నాలుగింటిని వాడుకొని మనము ఈ ఎరువు తయారు చేసుకున్నాం. అంటే శిలీంద్ర నాశిని అనుకోవచ్చు దీన్ని. అంటే పర్యావరణ హితము మనకు మొక్కలకు సహజంగా వాడేటువంటి ఎరువులు కాబట్టి దీని ఉపయోగం అనేది ఇదండి. మొక్కలు బాగా హెల్తీగా ఉండటానికని చెప్పి ఈ వేరుకుళ్ళు అవన్నీ నివారించడానికని చెప్పి ఈ ఎరువును వాడతాము. ఇదండి ఈరోజు నేర్చుకున్నది మనము. ఓకే అండి, మరి బాయ్. చూసారండి మనకు అంటే మండ కట్టడం అంటే నేల మీద మనకు స్లాబ్ మీద కుదరదు కాబట్టి ఇలా టబ్లకు ఎత్తుకుంటా అని చెప్పాను కదా. ఇలా టబ్స్కి ఎత్తేసుకొని మొత్తం నీళ్లు చల్లుకున్నాను చూడండి. నీళ్లు చల్లేసి ఇలా మనము ఒక అంటే మనకు నాకైతే పట్టాలు లేవు కాబట్టి ఒక క్లాత్ కప్పుతానండి. కాటన్ క్లాత్ కప్పి రోజు క్లాత్ మీద నీళ్లు చల్లుతూ ఉంటాను. ఇదండి